హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటలు. నాకు కామెంట్ బాక్స్లో రాశారు, బాలామృతంతో పాలబూరెలు చేసి పెట్టండి మేడం అన్నారు. దానికోసమని నేను పాలబూరెలు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు బాలామృతం తెలుసు కదా ప్యాకెట్, ఇది బాలామృతం ప్యాకెట్ కదా. ఇలాంటి ప్యాకెట్ అంగన్వాడీ సెంటర్లో ఇస్తారు కదా, ఇది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఈ బాలామృతం పౌడర్తోటే మనం ఇప్పుడు చేస్తున్నాము. ఈ ప్యాకెట్ పక్కన పెట్టేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పే తీసుకున్నాను నేను, బాలామృతం అది పౌడరు కప్పు, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి, చిట్కెడు, సాల్ట్ కొంచెం ఇవ్వండి, ఒక టీ స్పూను ఎండు కొబ్బరి ఉంటే వేయండి మంచిదే. ఈ గోధుమ పిండి టీప్ కోసమే మనం నిమ్మకాయ ఎంత ఇది బెల్లం తీసుకున్నాను. ఆల్రెడీ ఈ పౌడర్లో స్వీట్ ఉంటుంది, అందుకోసం సరిపోతుంది. ఇది మనం బ్యాటర్ కలుపుకోవడానికి ఒక హాఫ్ గ్లాసు పాలు తీసుకోండి. పాలబూరలు పాలతోటే చేయాలి. ఒక చిట్కెడు ఏలక పొడి, ఏలక పొడి ఇలా తిప్పించుకుంటే మనం ఇలా వేసుకోవడానికి బాగుంటుంది. ఇవ్వండి ఇది ఏలక పొడి సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఇందులో ముందు బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని ఇందులో ఎండు కొబ్బరి కొంచెం చాలు ఎక్కువ అక్కర్లేదు టేస్ట్కి, గోధుమ పిండి, బాలామృతం పౌడర్, యాలకుల పొడి, చిట్కెడు, సాల్ట్ ఎక్కువ అక్కర్లేదు కొంచెం, ఎందుకంటే గోధుమ పిండి వేసాం కదా చక్కగా ఉంటుందని అది వేసాం. ఇవన్నీ బాగా కలుపుకొని ఈ బెల్లం కరిగే వరకు కొంచెం చిక్కగా ఉండేటట్టే మనం పాలేసి కలుపుకోవాలి. అంటే గరిట జార్ అంటారు కదా అలా రావాలి. బెల్లం కరుగుతుంది ఇంకా పలచగా చూసారు కదా, ఇలాగ కలుపుతుంది. బెల్లం అంత కరిగిపోతే మనకి జారుగా వస్తుంది. కరిగింది కదా, ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఆయిల్ వేడి చేసుకోవాలి కదా, మరి చూసారా ఇలా కలిపాం కదా గరిటెలో ఉంది, అంత బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి పాలబూరలు అంత బాగా వస్తాయి. ఇలాగా ఇలాగ పేడించినట్టు కలుపుకుంటే కొంచెం పాలు వేయండి, ఈ జార్ సరిపోద్ది. మరి ఎక్కువసేపు మనం పక్కన పెట్టక్కర్లేదు, ఆయిల్ మరిగే వరకు ఇది పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ మరిగింది చూసారా. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదా ఇది, ఈ బ్యాటర్ చూడండి ఇలాగా కొంచెం మళ్ళీ ఇలాగని జారు ఇలాగంటే మనకి గరిట జారాలి అప్పుడే బాగుంటుంది. చూసారు కదా మనం పక్కన పెట్టాం కదా చిక్కబడింది, ఒక్క ఇలాగ 2 చుక్కల్లాగా పాలు వేయండి. ఇలా జారాలి ఇలాగ మనకి ఇలా ఉండాలి బ్యాటర్. ఇప్పుడు ఒక చుక్క వేయండి, ఆయిల్ మరిగిందో లేదో తెలుస్తుంది మనకి.
మరిగించేసారా అలా రావాలి. ఇలాగా బయటతో పట్టుకొని నెమ్మది ఇలా వెళ్ళాలి. అలా వేస్తే ఒకటి మీదకి వచ్చాక ఇంకొక పక్కన వేయాలి. అంతే, మరీ ఎక్కువ వేయకండి. వదాని తర్వాత వాటర్ వేయాలి. ఆయిల్ మరిగించేసారా ఇలాగా పెరిగేసుకోవాలి. చాలా బాగా వస్తాయి చూసారా. కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి. మరీ హైలో పెట్టేయకండి. ఇలాగా ఇలాగా రెడ్గా వచ్చేటట్టు ఇలా వేయించుకోండి. ఇవి బూరిలాగా బాగా వస్తాయి చూసారు కదా. పక్క తీసుకుందాం, మళ్ళీ వేసుకుందాం. స్లోగా ఇలా వేయాలి. అది పైకి మీదకి ఇలా వస్తుంది. ఆ వచ్చిన తర్వాతే మనం రెండోది వేయాలి. లేకపోతే కొన్ని చిన్న కళ పెట్టుకుంటే ఒక్కొక్కటే వేసుకోవాలి. అలాగా వేసుకోవాలి. అది కూడా మీదకి వచ్చింది కాబట్టి నేను మూడోది వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మీడియం పెట్టుకోండి వంట. ఇలాగా 1 మినిట్ ఇలాగ వేగుతున్నప్పుడే మనం తిరగేయాలి. ఇదో ఫస్ట్ వేగింది కదా ఇది, ఇలా తిరగేయడం చూసారు కదా. ఇలాగా ఒక 2 నిమిషం అక్కర్లేదు. కొంచెం రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి తీసేయండి. వేయిద్దాం అంతవరకు చూసారా. ఇలాగా బాగా బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తేనే బాగుంటాయి. రెండు పక్కలు తిరిగేసుకున్నాం. ఇలాగా ఇటు ఎక్కువ రెడ్గా ఉన్నప్పుడు ఇలా తిప్పండి. ఇలా తీసుకొని అన్నీ కూడా అలా వేసుకుందాం చూసారు కదా. ఇలాగా ఈ కలర్ వచ్చినప్పటికే మనం తీయాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో అయితే నా కామెంట్ బాక్స్లో రాసి అడిగారు, అందువల్ల చేశాను. ఈ వీడియో మీరు చూసి మీ పిల్లలకి పెట్టండి. అమ్మాయి అబ్బాయో నాకు తెలియదు కానీ పెట్టండి. మీరు అడిగినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏ వెరైటీస్ మీకు కావాలన్నా నేను వీలైనంత వరకు చేసి పెడతాను. నేను చేసే వంటలు చూసి మీ పిల్లలకి పెట్టాలనుకుంటున్నారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. మీకోసమనే నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో చూస్తారనుకుంటున్నాను. ఇది వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో అబ్బాయి కేక్లోని వాటర్ వేయొచ్చు అని అడిగారు. అందులో వాటర్ వేయకూడదు కదా, కేక్లో వాటర్ వేస్తే అది ముద్దలాగా అయిపోతుంది. వాటర్తో ఇంకేదైనా ఐటెం చెప్పండి, బాలామృతం అన్నారు. అది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను, ఇంకా తీస్తాను అది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఓకే.